हेलो फ्रेंड्स, ఈరోజు వీడియోలో అయితే దను అన్న ఫస్ట్ YouTube లో అప్లోడ్ చేసిన వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరైతే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దిస్ ఇస్ ధనంజయ్, యు ఆర్ షోయింగ్ తెలుగు గేమింగ్ FF. FF మీన్స్ ఫ్రీ ఫైర్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు పురువీడియోలో ఉండే టాప్ హైడింగ్ ప్లేసెస్. వీడియోలోకి వెళ్ళముందు మీకు చిన్న రిక్వెస్ట్, మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మీరు ఒకవేళ నాతో ఆడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో నా ఐడి ప్రొవైడ్ చేస్తాను, ఐడికి మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. యాక్సెప్ట్ చేస్తే మనందరం కలిసి లైవ్లో ఆడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఫస్ట్ హైడింగ్ ప్లేస్ చూద్దాం. బ్రెజిల్ ఫస్ట్ హైడింగ్ ప్లేసెస్ బ్రెజిల్లో చూడండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో చూడండి, ఆ హౌస్ దగ్గర. ఆ హౌస్ దగ్గర మీకు ఇప్పుడు హిడింగ్ ప్లేస్ చూపెడతాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సోఫా కనబడుతుంది కదా, ఆ సోఫా దగ్గరికి ముందు వెళ్తారు. అక్కడ జంప్ చేసి లోనకు కూర్చుని స్ట్రైట్గా తిరిగి కూర్చుంటారు. ఓకే, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు చెప్తున్నాను, బ్యాక్ తిరిగి మట్టు కూర్చోకండి, ఎందుకంటే మీకు మిమ్మల్ని ఎవరైనా చూడొచ్చు, కాల్చొచ్చు. అందుకే మీరు సింపుల్గా ఫ్రంట్ తిరిగి కూర్చోనంటే ముందు ఉన్నవాడికి అసలు కనబడే కనబడరు. ఒకవేళ మీరు ఎవరైనా వస్తే స్ట్రైట్గా నిలబడి కాల్చుతారు, కాల్చిన వాడికి ఏం అర్థం కాదు, వెంటనే కూర్చుని పోతారు. వాడు మిమ్మల్ని కాల్స్తుంటే కూర్చుని పోతారు, వాడు మిమ్మల్ని కాల్చడానికి అసలు సమస్యే లేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ హైడింగ్ ప్లేస్ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ గురించి హైడింగ్ ప్లేస్ చెప్తున్నాను, తెలిసిన వారు ఓకే, తెలిసిన వారు సంగతి తెలియండి, తెలియని వాళ్ళ గురించి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు మౌత్ హౌస్ మరియు ఫీల్డ్స్ మధ్యన ఉన్న ఒక చిన్న స్థావరం. అక్కడ చూడండి ఒకసారి. ఓ మై గాడ్, బ్లడ్ తగ్గించుకుంటున్నాడు. ఇక్కడ చిన్న ఇల్లు కనబడుతుంది కదా, ఈ చివరికి వెళ్తారు, ఈ చివరిన జంప్ చేస్తారు. జంప్ చేసి ఇంటిపైకి ఎలాగైనా ఎక్కుతారు, జంప్ చేసి ఎక్కండి. ఎక్కిన తర్వాత కొంచెం డౌన్కి వెళ్ళండి. డౌన్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఖాళీగా కనబడుతుంది కదా, వాటి మధ్యన దూకుతారు. ముందున ఒంగొని దూకండి, నిలబడి దూకితే కష్టం. దూకండి, కొద్ది ఒంగొని దూకండి. కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు దూకడానికి. సింపులే, కానీ మీరు ఒంగొని దూకాలి. ఒంగొని కరెక్ట్గా స్లోగా స్లైడ్ అవుతారు. ఓకే, కింద దిగం, పర్ఫెక్ట్. నెక్స్ట్ మధ్యన దూలంలో కనబడుతుంది కదా, దాని మీదే నడాలి మనం. మధ్యన ఓన్లీ ఆ చెక్క మీదే నడాలి, మధ్యన ఉన్న చెక్క మీదే. ఇప్పుడు పాన్ అయిపోతారు, పడుకుని పోతే ఎవరికి కనబడరు. అసలు చుట్టూరు చూడండి, ఎవరికి కనబడే అసలు అవకాశం లేదు. వేరే వాళ్ళని ఎక్కడి నుంచి సూపర్గా చంపచ్చు. అక్కడ మనం ఇక్కడ ఉన్నామని అసలు ఎవరు పోల్చేయలేరు, అనుకునే అనుకోలేరు. అసలు ర్యాంక్ మీరు పెంచుకోవడానికి ఇది మంచి ప్లేసెస్. నెక్స్ట్ హైడింగ్ ప్లేస్కి వెళ్దాం. వచ్చాం మనం ఇప్పుడు, వీడియోని కొద్ది ఫాస్ట్గా మూవ్ చేస్తున్నాను. థర్డ్ హైడింగ్ ప్లేస్ ఎక్కడంటే ఫీల్డ్స్. ఫీల్డ్స్ చూడండి, పురిటరీ మ్యాప్లో ఫీల్డ్స్ మీకు తెలుసు కదా, తెలిసే ఉంటుంది. ఆ ఫీల్డ్స్లో కొద్ది వీడియో కొద్ది ఫాస్ట్గా స్కిప్ చేస్తాను. ఇక్కడే మీ హైడింగ్ ప్లేస్ ఉంది, చూపెడతాను చూడండి. ముందుగా అన్నీ కలెక్ట్ చేసుకుందాం, గన్ లూట్ చేసుకున్నాం. ఓకే, చూపెడతాను ఇప్పుడు మీకు హైడింగ్ ప్లేస్. ఓకే, ఇక్కడ మీకు ఏ హైడింగ్ ప్లేస్ కాదండి, జస్ట్ చిన్నదే. ఈ కార్ ఉందా, ఈ కార్ మీద జంప్ చేయండి. జంప్ చేసి స్ట్రైట్గా దాని మీద నిలబడండి, మధ్యన నిలబడండి. ఓకే, ఇప్పుడు పాన్. ఓకే సారీ సారీ, ఇప్పుడు పాన్ అవ్వండి అంటే పడుకోండి. పడుకుంటే స్ట్రైట్గా పడుకోండి, మీకు ఎవరికి కనబడదు, మీకు ఏం ఇబ్బంది ఉండదు. అసలు మీరు ర్యాంక్ సింపుల్గా పెంచుకోవచ్చు. మీరు దీంట్లో పాన్ అయ్యారంటే ఎవరికి కనబడరు. ఓకే ఫ్రెండ్స్, మీరు దీంట్లో పడుకున్నారంటే మీరు ఎవరికి కనబడరు, ఇదే చెప్తున్నాను. చూడండి, మీరు చుట్టూరు చూసి ఎవరికి కనబడండి, కాల్చిన ఎవడు మిమ్మల్ని వచ్చి ఏం చేయలేడు. ఎక్కడున్నారో ఎక్కడున్నారని వెతుక్కుంటాడు. ఇప్పుడు చూడండి, ఎవడు మేము కనబడే ప్రసక్తే లేదు. అసలు ఆ పైన ఉన్నాడు కనబడాలన్నా కనబడలేము, ఎందుకంటే చివరిన ఉన్నాం కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, ఇది మన హైడింగ్ ప్లేస్. మన మీరు ర్యాంక్ సింపుల్గా పెంచుకోవచ్చు ఇందులోని. నెక్స్ట్ హైడింగ్ ప్లేస్కి వెళ్దాం. ఓకే, ఫోర్త్ హైడింగ్ ప్లేసెస్ వచ్చేసరికి మార్బుల్ వర్క్స్కి మరియు బరిజలేకి మధ్యన ఒక జిప్ లైన్ ఉంటుంది కదా, ఆ జిప్ లైన్లో మనం ట్రావెల్ చేయాలి. ఇప్పుడు మనం ముందు ఆ జిప్ లైన్కి వెళ్దాం, యూస్ చేద్దాం. అక్కడ మధ్యన ఒక చెట్టు కనబడుతుంది, చూపిస్తాను చూడండి. ముందు దాన్ని యూస్, లెట్స్ గో. ఇప్పుడు మనం ముందు వెళ్తాం, వెళ్ళినప్పుడు స్ట్రైట్గా ఒక చెట్టు కనబడుతుంది చూడండి. కరెక్ట్గా ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు వదలండి, ఏమాత్రం మీరు మిస్ అయినా వర్క్ అవ్వదు. ఓకే, ఇప్పుడు క్యాన్సిల్ కొట్టిన తర్వాత చూసారా, చెట్టు పైన దిగుతాం, ఎవరికి కనబడం. ఇక్కడ ఉంటే మనం చాలా సేఫ్, ఇంకా మనం కాల్చకపోవడం ఇంకా మంచిది, ఎందుకంటే చాలా సేపు సైలెన్సర్ పెట్టుకొని కాల్చుకుంటే సూపర్. ఇంకేమి మిమ్మల్ని ఎవడో కనిపెట్టలేడు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హైడింగ్ ప్లేస్కి వెళ్దాం. వచ్చేసరికి లంబర్ మిల్. లంబర్ మిల్ దగ్గర వుడ్ పీసెస్ కనబడుతున్నాయి కదా,
ఇక్కడ మీరు ఎక్కడైనా దాగవచ్చు. దాగున్న వాళ్ళు మీకు ఇక్కడ సింపుల్గా మిమ్మల్ని ఎవరు కనిపెట్టలేరు, మీరు అంత పీల్చుకున్న మిమ్మల్ని ఎవరు కనిపెట్టలేరు. కానీ మీకు ఒకటి చెప్తున్నాను, పేల్చకుండా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే మీరు ర్యాంక్ పుష్ అవ్వాలంటే మీరు పేల్చకుండా సైలెంట్గా ఉండాలి. ఎందుకంటే మీరు హైట్ చేస్తున్నారు కాబట్టి ఎవరు తెలియకుండా ఉండాలంటే పేల్చకూడదు. ఇప్పుడు నేను మామూలుగా చెక్ చేస్తున్నాను ఎవరైనా వస్తారేమోనని, ఎవరూ రాలేదు. ఇక్కడ చాలామంది నిద్రుతున్నారు కానీ ట్రై చేస్తున్నారు కానీ దొరకట్లేదు. ఇక్కడే ఇది ఇంకా సరైన హైడింగ్ ప్లేస్ కాదు, ఇంకోటి చూపెడుతున్నాను అండి. ఇది మామూలు ఇక్కడ ఒకటి ఉందని చూపించడానికి నీకు వచ్చాను. ఇదే ఈ వుడ్ పీసుల దగ్గర దాగవచ్చు, ఇంకోటి చూపెడతాను. ఇది అసలైంది కాదు, చూడండి కరెక్ట్గా లంబర్ మిల్ దగ్గర లొకేషన్ చూడండి ఒకసారి. అక్కడ మనం ల్యాండ్ అయిన తర్వాత ఇక్కడ మనం హైట్ చేసామంటే ఎవరికి కనబడం. ఇక్కడ సేఫ్ జోన్ ఇచ్చాడంటే ఇంకా చాలా మంచిది. ఇక్కడ ఇప్పుడు ఇంకో దగ్గర ఉన్నదన్న కదా, ఇంకో దగ్గరికి వెళ్దాం. అక్కడ చాలా ఇంకా సూపర్గా ఉంటుంది. అక్కడ అసలు ఎవరు కనబడే కనబడం, ఎవరు రాలేదు. ఇంకెక్కడ వెళ్దాం అక్కడికి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్తున్నాను నేను అక్కడికి. ఇంకో ప్లేస్ ఉందనగా అక్కడికి వెళ్ళి మనం జంప్ చేసి లోనకి వెళ్ళాలి. లోనకి వెళ్ళిన తర్వాత ఈ సైడ్కి ఈ మూలకు వెళ్ళామంటే కిందన కూర్చొని ఉండాలి. పేల్చకుండా ఉండడం చాలా మంచిది, ఎందుకంటే అప్పటికి మీకు ఎవరు రారు. అందువల్ల మీరు సింపుల్గా గెయిన్ చేయొచ్చు ర్యాంక్. ఓకే ఫ్రెండ్స్, ఇది మన హైడింగ్ ప్లేస్ ఒకటి. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా లాస్ట్ ఇంకో హైడింగ్ ప్లేస్ ఉంది, అది చూపెడతాను. ఇది చాలా సీక్రెట్ ప్లేస్ అండి. ఇక్కడ అసలు మీకు చుట్టూరు ఏమి ఉండదు, చుట్టూరు అసలు మొత్తం గోడలాగా అడ్డీస్ ఉంటాయి. ఇవి వుడ్ పీసెస్ అలా అడ్డు ఉంటాయి. మీకు ఎవరు రాలేరు, ఎవరు చూడలేరు అంతగా. ఈ హైడింగ్ ప్లేస్ చాలా మంచిది, మీరు యూజ్ చేసుకోండి. ర్యాంకెడ్ గేమ్ ఆడినప్పుడు చాలా పనికి వస్తుంది. ఇంకా ఇక్కడ సేఫ్ జోన్ ఇస్తే ఇంకా అసలు చూడక్కర్లేదు అసలు మీరు. మీదే నెక్స్ట్ హైడింగ్ ప్లేస్కి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ హైడింగ్ ప్లేస్ కూడా ఇక్కడ లంబర్ మిల్ దగ్గరే. లంబర్ మిల్ దగ్గర చూడండి, ఇక్కడ చిన్న ఇల్లులా కనబడుతుంది కదా, ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర. ఈ బ్రిడ్జ్ దగ్గర చూడండి, కింద హౌస్లా ఉంది కదా, హౌస్ కిందకి వెళ్తారు మీరు. స్విమ్ చేయకుండా వెళ్ళడం ఇంకా మంచిది, ఎందుకంటే సౌండ్ రాదు పైన ఉండే వారికి. నడుచుకొని చాలా వంగుకొని ఉంటారు. ఇక్కడ చూడండి ఎవరు కనబడే అవకాశం లేదు కూడా, కనబడడం చాలా తక్కువ. అంటే కనబడము అని చెప్పలేము కానీ కనబడడం చాలా తక్కువ. ఓకే ఫ్రెండ్స్ చూడండి, పవర్న్ అవ్వడం వల్ల ఇంకా మీరు కనబడచ్చేమో నేను అనుకుంటున్నాను. పవర్న్ అవ్వకుండా కూర్చోవడం మంచిది కానీ కనబడడం చాలా తక్కువ. ఎందుకంటే మీరు నడవడం మాత్రం చాలా పవర్న్ అయి నడకూడదు, పడుకొని పాకకూడదు. మీరు జస్ట్ వంగుని నడిస్తేనే మీకు ఎవరు ఉన్నారని తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.